నమస్కారం, నా పేరు రాఘవేంద్ర ఆనందాస్. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరబడిలో ఉరబడిలో తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరబడిలో పూల వలపుతో గుమగుమలాడే పిల్లవాయువుల లాలనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. వెండితెర చందమామ సృష్టికర్త, కెమెరా మాంత్రికుడు, అద్భుత సినిమాటోగ్రాఫర్ మార్కస్ బాట్లే, మాయాబజార్, పాతాళ భైరవి, మలయాళ చిత్రం చెమ్మీన్, ఎన్నెన్నో కళాఖండాలకు కెమెరా పనితనం చూపిన మేధావి. మార్కస్ బాట్లే ఆంగ్లో ఇండియన్ సినిమాటోగ్రాఫర్. 1935లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రెస్ ఫోటోగ్రాఫర్గా, తర్వాత బ్రిటిష్ మోవిటోన్కు న్యూస్ రీల్ కెమెరామెన్గా పనిచేశారు. 1945లో తొలి తెలుగు చిత్రం స్వర్గసీమ. ఈ చిత్రంలో మార్కస్ బాట్లే పనితనం చూసిన కేవీ రెడ్డి నాగిరెడ్డి గారు తమ అన్ని పిక్చర్స్కి వీరిని ఎన్నుకున్నారు. వరుసగా యోగి వేమన, గుణసుందరి కథ, తర్వాత విజయ నిర్మాణంలో షావుకారు, పాతాళ భైరవి, పెళ్లిచేచూడు, చంద్రహారము, మిస్సమ్మ, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మ కథ, జగదేక వీరుని కథ, రామ్ ఔర్ శ్యామ్, సాతి, జిందగీ జీనే కే లియే, ఘర్ ఘర్ కీ కహానీ, మామంగం, శాంతి నిలయం, ఇలా కళాఖండాలుగా నిలిచిపోయాయి. మార్కస్ బాట్లే చాలా క్రమశిక్షణ గల కెమెరామెన్. రాముడు భీముడు హిందీలో, రామ్ ఔర్ శ్యామ్ దిలీప్ కుమార్ గారితో నాగిరెడ్డి గారు తీస్తున్న టైంలో 9 గంటలకు దిలీప్ కుమార్ గారు రావాల్సి ఉంది, కానీ 12 గంటల వరకు రాలేదు. 1 గంట తర్వాత లంచ్ బ్రేక్, గంటలో ఏం తీద్దాం, బ్రేక్ తర్వాతే కంటిన్యూ చేద్దాం అంటూ బ్రేక్ చెప్పారంట మార్కస్ బాట్లే చిరుకోపంతో. అప్పటి నుంచి దిలీప్ కుమార్ గారు టైం మెయింటైన్ చేసేవారంట, దట్ ఈస్ మార్కస్ బాట్లే. మార్కస్ బాట్లే 1970లో శాంతి నిలయం కోసం భారతదేశంలో ఉత్తమ సినిమాటోగ్రఫీకి జాతీయ చిత్ర అవార్డు గెలుచుకున్నారు. 1978లో చెమ్మీన్ చిత్రం కోసం కేన్స్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బంగారు పతకం గెలుచుకున్నారు. మార్కస్ బాట్లే మాయాబజార్లో ఓ ట్రిక్ షాట్ తీయాల్సి వచ్చినప్పుడు ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడి జోడి భారీ మేకప్ గెటప్తో 6 గంటల పాటు కదలకుండా నించున్నారు. మార్కస్ బాట్లే ఆ మహానటుడి ఓర్పుకి సెల్యూట్ చేశారు. మాయాబజార్ అంటే మార్కస్ బాట్లే, మార్కస్ బాట్లే అంటే మాయాబజార్ అని అంటారు. మార్కస్ బాట్లే జయంతి సందర్భంగా చందమామ సృష్టికర్తగా గుర్తు చేసుకుందాం. రావోయి చందమామ మా వింతగా దవినుమా, రావోయి చందమామ
మావింత గాదవినో మా రావోయి చందమామ. ప్రపంచంలో విలే తాండవం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్, డాక్టర్ని కలవండి, కోవిడ్ టీకాలు వేసుకోండి, తప్పనిసరిగా మాస్కులు ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి.